డెబ్బై సంవత్సరాలు పైగా వయసున్నటువంటి ఒక వ్యక్తి, దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ప్రతి మాటకు చెప్తుంటాడు, 40 సంవత్సరాలు పైగా ఇండస్ట్రీ అనుభవం ఉంది అని. ప్రధానమంత్రిని తయారు చేశాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను, 2 సార్లు ప్రతిపక్ష నేతగా చేశాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, హైవేస్ వేయమని ఇలా ఉంటే హైవేస్ అని నేనే నేర్పించాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, ఐటీ నేనే కనిపెట్టాను అని చెప్పేటువంటి ఒక మనిషి హుందాతనం మరిచి, సంస్కారం అనేటువంటిది లేకుండా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి తీరు నిన్న శ్రీకాకుళంలో చూసినప్పుడు, ఇంత సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రంలో, ఇంత హుందాగా రాజకీయాలు చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఎందుకు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఇలా దిగజారిపోయారు అని చెప్పి అనిపిస్తాం. తను మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు అన్నటువంటిది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నటువంటిది మరిచి, వాడు వీడు కబడ్దార్ అని మాట్లాడేటువంటి స్థాయికి తను దిగజారాడు అని అంటే ఏమనుకోవాలి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా చూడాల్సింది, 5 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి ఒక ప్రతినిధి, వాళ్ళ తరపున ఒక మనిషి, అటువంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు కబడ్దార్ అన్నటువంటి మాటలు చూసినప్పుడు ఆయన మైండ్లో ఉన్నటువంటి చిప్పు డిస్లొకేట్ అయిందేమో అనే విధంగా అనిపిస్తోంది. మనం నేను చూశాను ఏదో సోషల్ మీడియాలో, అదాల్సో చిప్ దిస్ ఆల్సో చిప్ అని ఏందో చిప్పు భాష మాట్లాడాడు. అది ఏం మాట్లాడాడో ఎవరికి అర్థం కాక చాలామంది కూడా చూడలేదు. అలాగా ఆ చిప్స్ ద్వారా వర్కౌట్ అవుతుందని చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే ఆయన మైండ్లో ఉన్నటువంటి చిప్పు డిస్లొకేట్ అయ్యే ఈ రకంగా తన ప్రవర్తన ఉంది అని చెప్పి అనిపిస్తాను తన భాష నిన్న చూసినప్పుడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో హుందాతనంగా రాజకీయాలు చేస్తున్నారు. తను నీ మాదిరి నిద్ర లేచినప్పటి నుంచి ఏదో పచ్చి మీడియా నన్ను మోస్తుంది కదా, నేను ఏం మాట్లాడారా లైవ్ ఇస్తాయి కదా అని చెప్పేటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా ఆయన పదే పదే అందరు టైం వేస్ట్ చేసి మీడియాలో మాట్లాడే అలవాటు, పదే పదే ఏమి లేని దానికి కూడా మీడియాలో మాట్లాడే అలవాటు జగన్మోహన్ గారికి ఉండదు. నీకు ఏం పని లేదు కాబట్టి పబ్లిసిటీ స్టన్స్ కోసం మీడియాకు వచ్చి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 10 మందిని చూసి నీ ఇష్టానుసారం పెట్టలేకపోతున్నారు. నీ భాషలో ఏమాత్రం హుందాతనం కనిపించకుండా అవతల రాష్ట్రాన్ని కానీ, అవతల పార్టీ సాంసభ్యుల్ని కానీ, రాజకీయ నాయకులను కానీ అందరినీ కూడా ఎంతో దారుణంగా మీరు మాట్లాడుతున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్ను హెచ్చరిస్తున్నాం కూడా, నీ భాష మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు ఎందరో కాలగర్భంలో కలిశారు. ఇలాంటి భాష మాట్లాడితే ప్రజలు ఎప్పుడు కూడా చూడరు. నీకు ఏమాత్రం హుందాతనం ఉంది, నీ అనుభవం చెప్పేటువంటి నీ యొక్క వ్యక్తిత్వం మంచిది కాదని ప్రపంచానికి అంతా తెలుసు. నీ పద్ధతి మార్చుకోవని కూడా తెలుసు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పైన నీకు ఏదైనా అనుమానాలు ఉంటే, సంక్షేమ కార్యక్రమాల పైన కానీ, అభివృద్ధి కార్యక్రమాల పైన కానీ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు సలహాలు ఇవ్వు. అది చేతగాక నీవు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నీ కూడా చక్కగా అమలు చేస్తున్నారు. ప్రజలకు ప్రతిదీ కూడా ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడకపోయినా అన్నీ బాగా చేరిపోతున్నాయన్నటువంటి అక్కసుతో నువ్వు మాట్లాడుతున్న మాటలు నిజంగా నీలో ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక 40 సంవత్సరాల కుర్రవాడు 40 సంవత్సరాల పైగా నీ అనుభవాన్ని కొడితే మన ఎన్నికలలో నీ మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇంకా దాని నుంచి నువ్వు తేరుకోలేదు, నీకు రాజకీయ భవిష్యత్తు లేదు, పార్టీలో ఇంకెవరు మిగలరు, అందరూ వెళ్ళిపోతారేమో అటువంటి భయంతో నువ్వు ఇటువంటి లాస్ట్ స్టేజ్ అయినటువంటి ఈ స్టేజ్కి దిగజారావు. ఇంతకన్నా నీకు దిగజారేటువంటి స్టేజ్ లేదు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవటమే. ఆ తప్పుకుండే పరిస్థితి వచ్చిందని ఇంకా లాస్ట్ అవకాశంగా ఇది మలుచుకొని ఈ రకంగా నువ్వు మాట్లాడే భాషను ఎవరు హర్షించరు అని చెప్పి నేను చెప్తున్నాను. ఒక ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ, డీజీపీ గారిని కబడ్దారంటూ, నిన్న జరిగినటువంటి పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో మా ముఖ్యమంత్రి గారు చట్టం ఎవరికి చుట్టము కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి, పోలీసు వ్యవస్థను కాపాడండి, పోలీసులు ఖచ్చితంగా వివరించండి అని చెప్పి ఒక మంచి మాటను చెప్పి, హోంగార్డ్స్ ఎన్నో కష్టాలు పడుతుంటారు అని చెప్పి వాళ్ళకి శాలరీస్ ఇంక్రీజ్ చేయడంతో పాటు
40 లక్షల వరకు బీమా కల్పించేటువంటి మంచి కార్యక్రమాలు పోలీసులకు ఎంకరేజ్ చేసే విధంగా తను మాట్లాడినటువంటి ఒక తీరు చాలా అద్భుతం. పోలీసు అందరూ ప్రశంసిస్తున్నారు. అది చూసి ఓర్వలేక కనీసం పోలీసుల అమరుల స్మరణ దినం అని కూడా నువ్వు భావించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి డీజీపీని కబడదారు అన్నటువంటి మాటలు మాట్లాడి పోలీసు వ్యవస్థని కూడా నువ్వు కించపరిచే విధంగా చేశావు. పోలీసుల మనోభావం దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడావు. ఇది చాలా తప్పు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నీలాగా పోలీసు వ్యవస్థను వాడుకోలేదు. నీలాగా మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వదిలేయండి అని చెప్పి బహిరంగంగా పిలుపులు ఇవ్వలేదు. బహిరంగంగా మా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ న్యాయం చేయండి, న్యాయం ఎటుంటే అటు చేయండి అన్నటువంటి మాటలు ఎంత బాగున్నాయి. నీ మాటలు ఎలాగున్నాయి గతంలో? నువ్వు ఈరోజు వ్యవస్థల గురించి మాట్లాడుతావు. ఇంక అంతకన్నా సిగ్గుచేటు ఏముంది? మాట మాట్లాడితే తోక కత్తిరిస్తా. ఎవరిచ్చారు అధికారం? ఎవరికి తోక కత్తిరిస్తావు? నీకు ఆల్రెడీ తోక కత్తిరించి మూలన గుచ్చిపెట్టారు నేను ప్రజలు. ఎవరిచ్చారు అధికారం మీకంటూ ఏదైనా చేస్తే? అధికారం ప్రజలు ఇచ్చారయ్యా, నువ్వు కాదు ఇచ్చింది. ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రజల అధికారం ఇచ్చిన దానిపైన రుణం తీర్చుకోవటానికి అనునిత్యం వాళ్ళ కోసం పాటుపడుతూ నీ మాదిరి పబ్లిసిటీ ఇవ్వకుండా ఏదైతే పాదయాత్రలో చెప్పినట్టు హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అంశాలన్నీ కూడా చెప్పినటువంటి గంటల్లోనే మాకు చేరిపోతున్నాయని చెప్పి లబ్ధిదారులు ఆనందంగా ఉంటే అది చూసి ఓర్వలేక నువ్వు ఏదేదో తోగలు కత్తిరిస్తాను ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంకా నువ్వు మాట ఎత్తితే పులివెందుల పంచాయతీ, కడప రౌడీలు, రాయలసీమ గుండాలు, నీకు సిగ్గు లేదు అయ్యా. నువ్వు రాయలసీమ వాడివి. ఎప్పుడు కూడా హుందాగా వివరిస్తారు రాయలసీమ వాసులు. ఎందుకు నువ్వు ఇలాగ రెచ్చగొట్టే విధంగా, అంటే నీకు ఓటు వేయనంత మాత్రాన వాళ్ళంత హేళనగా మాట్లాడతావా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరిపైన కక్షపూరితంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఒక రకంగా మాట్లాడుతూ వస్తున్నావు. ఇంకొకసారి రాయలసీమ గుండాలన్నా, పులివెందుల పంచాయతీ అని మాట్లాడినా, నీకు నిజం గతంలో రాంబాబు గారు చెప్పారు, ఎవరు ఏం చేయరు, అక్కడ ఉన్నటువంటి మహిళలు నీకు అంటగాకి నీకు వాతలు పెడతారు. గుర్తుపెట్టుకో, మహిళలు నీకు త్వరలో వాతలు పెడతారు. ఇంక పదే పదే అవమానించేటువంటి రీతిలో నువ్వు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఒక సంస్కారహీనంగా మాట్లాడుతున్నావు. పులివెందుల పంచాయతీలో, కడప రోడ్డులో, రాయలసీమ గుండాలు ఏంటండి నీ భాష? అక్కడ మనుషులు కాదా? అక్కడ వాళ్ళు ఎంత త్యాగాలు చేసుకొని కష్టపడి వాళ్ళు ఏదో పని చేసుకుంటుంటే ఆ వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు నువ్వు పదే పదే. ఇది చాలా తప్పు. నీకు గతంలో చాలాసార్లు చెప్పాం, నీ పద్ధతి మారట్లేదు. ఇంకొకసారి అటువంటి భాష మాట్లాడితే నిజంగా ఆ ప్రాంతంలో మహిళలే నీకు వాతలు పెడతారు. అది గుర్తుపెట్టుకోను. మళ్ళీ అంట మళ్ళీ నువ్వే రావాలి అంటున్నారట. నేను ఈ దరిద్రం పోయింది, ఆఖరికి ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆఖరికి వాన వర్షదేవుడు కూడా ఈ మనిషి పోయాడు, చల్లగా ప్రజలపైన చల్లని రూపంలో వర్షం కురిపిద్దామని వానదేవుడు కనికరిస్తున్న విషయం నువ్వు మరిచావా? నువ్వు ఉన్న కాలంలో ఏ రోజన వర్షాలు పడ్డాయా? ఏ రోజన నదులు ఇలా పారాయా? ఈరోజు వరుణదేవుడితో పాటు అందరు దేవతలు కూడా పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. అది కాకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారు. చెప్పినటువంటి మాటలు తూచే తప్పకుండా అమలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రైతు పెట్టుబడిని ఏదైతే చెప్పాడో అవి ఖాతాలు జమ చేశాడు. ఆటో వాళ్ళకి చెప్పినటువంటి డబ్బులను ఆటో వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఆగ్రీగోల్డ్ బాధితుల డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. 50% మహిళలకు రిజర్వేషన్లతో పాటు 50% బడుగు బలహీన వర్గాల్లో రిజర్వేషన్, ఈ మాదిరి మాటలు చెప్పకుండా చట్ట రూపంలో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా అన్నీ చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుంటే ఈ చంద్రబాబు నాయుడు లాంటి మాటలు చెప్పేటువంటి మనిషి ఈ రాష్ట్రం నుంచి పోయాడు, ఈ రాష్ట్రంలో ఇంకా అతను ఉండకూడదు అని చెప్పి ప్రజలు భావిస్తుంటే ఈయనంట ఈయన మీడియాలో మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఈయన మళ్ళీ రావాలా అని చెప్పి కోరుకుంటున్నారట. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని చెప్పి ఏ ఒక్కరు అనుకోరు. నిజంగా ఈ రాష్ట్రానికి దీపావళి లాంటి పండుగలు బాగా సంబరంగా జరుపుకోవాలంటే ఇటువంటి రాజకీయ నాయకులు రాజకీయంగా కనుమరుగవుతేనే మేలు ఈ రాష్ట్రానికి కూడా. ఎందుకంటే వీళ్ళ విషయం ఎట్లుంటుందంటే, ఒక చుక్క వాళ్ళ పడగల నుంచి ఒక చుక్క విషయం చెప్పినా ఆ ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయిపోయే విధంగా వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. మంచి మనసు ఉండదు. ఎప్పుడు కూడా చెరు కోరుకునేటువంటి రకాలు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రానికి ఏ పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండకూడదు, అన్నింటినీ చెడగొట్టేసేయాలి, ఈ ప్రజలపైన కక్ష తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయన.
ఆయన రాజకీయాల్లో ఉండేదానికన్నా కూడా ఆయన రాజకీయాల్లో లేకుండా ఆ 23 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అది కూడా లేకంటే కనుమరుగు ఏంటి రాజకీయంగా, అది జరగాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు తప్పితే నువ్వు ఎక్కడో ఉండాలని కోరుకోరు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ లీడర్లు మద్యం ఇళ్లలా అమ్ముతున్నారని మాట్లాడతావా? నీకు సిగ్గుందా? ఇసుకాసురులు, నరకాసురులు, బ్రాందీవాసులు అంతా కూడా నీ హాయంలో దోచుకున్నారు, ఏ ఒక్కటి వదలకుండా. ఇప్పుడు ఎక్కడ కూడా అటువంటి జరగకుండా ప్రజలకు కొద్దో గొప్ప ఈ వర్షాలు ఎక్కువ రావటం, నదులు ఎక్కువ పారటం వల్ల కొంచెం ఇసుక తక్కువ ఉన్నా కూడా దాన్ని ఏ రకంగా ప్రజలు కొరత తీర్చాలని చెప్పి అనునిత్యం ప్రయత్నం చేస్తూ త్వరలో ఈ ఇసుక కొరత అనేటటువంటిది లేకుండా చేయాలని చెప్పి అనునిత్యం రివ్యూలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, నీలాగా విచ్చలు విడిగా ఇతర రాష్ట్రాలకు దోపిడీ చేసినటువంటి వాళ్ళు కాదు వైసీపీలో, ఏ రోజు కూడా అటువంటి పనులు చేయలేదు. నీ యొక్క హాయంలో 43,000 బెల్ట్ షాపులు పెట్టి దుర్మార్గంగా దోచుకున్నావు, ప్రజలతో మద్యం ఎక్కించి ఆ డబ్బులను దోచుకునేటువంటి వాళ్ళు మీరు. ఆ మద్యాన్ని నియంత్రించాలని చెప్పి నవరత్నంలో ఒక పాటుగా పెట్టి అందులో 20% కట్ చేసి 43,000 బెల్ట్ షాపును లేకుండా చేసినటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం, వైసీపీ కార్యకర్త గురించి నువ్వు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఏ ఒక్క వైసీపీ నాయకులు కూడా మద్యం వైపు చూడకండి, ప్రతి ఒక్కరు కూడా వ్యవస్థను కాపాడండి. 10 సంవత్సరాలు మిమ్మల్ని అష్ట కష్టాలు పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు, నాకు తెలుసు. మీరు పడినటువంటి కష్టాలన్నీ నాకు తెలుసు. కార్యకర్తల యొక్క మనోభావాలను నేను దృష్టిలో పెట్టుకొని ఉన్నాను. మీరు అవినీతి జోలికి పోకండి. మనం పేద ప్రజలకు మంచి చేద్దాం, తద్వారా మంచి మనసుతో మీకు అంతా కూడా మంచి చేయాలంటే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు దోచుకోండి తమ్ముళ్ళారా అని చెప్పి మాటలు మాట్లాడలేదు. మాట మాట్లాడితే తమ్ముళ్ళారా అని మాట్లాడుతున్నాను శ్రీకాకుళంలో, మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా. నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పినటువంటి మాటలు అన్నీ విన్నారు అప్పుడు అనేక టీవీ డిబేట్స్లో కానీ, టీవీ షోస్లో కానీ, లేకపోతే నీ యొక్క బహిరంగ సభల్లో కానీ. ఎక్కడ నువ్వు ఏమి చేయలేదు, చెప్పినట్టు ఏం చేయలేదని చెప్పి ప్రజలు నిర్ధారించుకొని నిన్ను చిత్తుచిత్తుగా ఓడించారు. అయినా నువ్వు మళ్ళీ అవే మాటలు మాట్లాడుతూ వస్తున్నావు. విలువల గురించి మాట్లాడే వ్యక్తివే నువ్వు. గతంలో ఏం మాట్లాడావు? మోడీ గారిని వ్యక్తిగతంగా ఆయన సంసార జీవితం గురించి ఏం మాట్లాడావు గుర్తు తెచ్చుకో. నీ యొక్క భామర్ది బాలకృష్ణతో ఏం మాట్లాడించావు గుర్తు తెచ్చుకో. అంతు తేలుస్తాను, రాష్ట్రంలో లేకుండా తరిమి కొడతాను, దేశంలోనే మిమ్మల్ని లేకుండా తరిమి కొడతాను అన్నటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ బేరసారాలు కాళ్ళు పట్టుకొని నాకు వాళ్ళకి వ్యక్తిగతం ఏం లేదు, నేను మళ్ళీ వాళ్ళతో కలిసిపోతాను అని చెప్పి మాట్లాడుతున్న మాటలు నీ రాజకీయ వ్యభిచారితనానికి నిదర్శనం.